హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై రెండు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్లో విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా చాలా రకాలైన సందేహాలు ఉంటాయి వాళ్ళకి నచ్చని కళాశాలలో సీటు వచ్చి ఉంటే నచ్చిన కళాశాలకి మాకు సీటు వస్తుందో రాదో అనుకుంటుంటారు చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఓపెన్ కేటగిరీలు ఈసారి ఐదు వందల ముప్పై నాలుగు మార్కులు ఐదు వందల ముప్పై రెండు మార్కులు ఏయూ రీజన్లో ఎస్ఈయు రీజన్లో కట్ ఆఫ్ నిలవడం జరిగింది ఆ విద్యార్థిని విద్యార్థులకి మనం ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుందనుకున్నాము కటాఫ్ ఎందుకు అంత హైగా ఉన్నది మాకు సీటు ఎందుకు రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తర్వాత ఓపెన్ కేటగిరీ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం బీసీలలో మరియు ఎస్సీ ఎస్టీలలో వాళ్ళకి కేటగిరీ వైజు ఎన్ని మార్కులకి కట్ ఆఫ్ నిలిచింది అనేది నేను మార్నింగ్ వీడియోలో పెట్టాను రాత్రి ఒంటి గంట వరకు అవన్నీ రాసుకొని కేటగిరీ వైజు ఏ కేటగిరీకి ఏ కళాశాలలో నిలిచిందో చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత ఏ ఏ కేటగిరీలో లీస్ట్ కట్ ఆఫ్ ఏ కళాశాలలో ఉందో దాన్ని చూసుకుని ఆ చార్ట్ ప్రిపేర్ చేసి కటాఫ్ ఆయా కేటగిరీలో లీస్ట్ కట్ ఆఫ్ నేను చూపించడం జరిగింది కానీ ఈరోజు వీడియోలో మనం ఏ ఏ మార్కులకి మనం కట్ ఆఫ్ ఏ ఏ కళాశాలలో ఎంత నిలిచింది ఏ విధంగా ఉండబోతుంది అని కళాశాల వైజు చెప్పలేం కానీ మొత్తం నాకైతే ఫిగర్ అయితే ఏ ఏ కళాశాలలో ఎంత ఓపెన్ కేటగిరీకి తగ్గింది ఎంత బీసీ కేటగిరీలో ఉన్నది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎంత కటాఫ్ ఉన్నది అనేది అయితే నాకు స్పష్టమైన ఐడియా ఉన్నది కాకపోతే విద్యార్థిని విద్యార్థులకి ముఖ్యంగా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంఆర్సి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మొత్తం ఐదు వందల నాలుగు మంది ఉన్నారు మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటారు మెరిటోరియర్స్ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ లిస్టులో ఐదు వందల డెబ్బై నాలుగు మందిలో వీళ్ళు ఎవరు ఈ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారు అని కూడా విద్యార్థులు చాలామంది సందేహపడుతుంటారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రిజర్వేషన్లో సీటు వాళ్ళు పొందాలనుకుంటున్నారు అటువంటి విద్యార్థులకి ఓపెన్ కేటగిరీలో సీటు రావటం జరుగుతుంది వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ మరియు ఎన్నిసార్లు మనం నేటికి ఎగ్జామ్కి అటెండ్ అయ్యాము అనేటివి కాలిక్యులేషన్స్కి లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళ సొంత మెరిట్ ప్రకారం రిజర్వేషన్స్కు అర్హత పొందిన విద్యార్థులను మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లేకపోతే జనరల్ క్యాండిడేట్స్ అని కూడా అని అంటాము ఈ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో ఇప్పుడు మనకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఐదు వందల డెబ్బై నాలుగు మంది లిస్టులో ఉన్నవాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఎవరైతే సీటు పొందిన వాళ్ళ లిస్ట్ ఇది వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం స్లైడింగ్లో వాళ్ళకి సీట్లు కేటాయించబడతాయి అని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆ లిస్టు రిలీజ్ చేశారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా రిజర్వ్డ్ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆ లిస్టులో ఉన్న విద్యార్థులకి స్లైడింగ్లు మంచి కళాశాలల్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ కేటగిరీలు కట్ ఆఫ్ అనేది చాలా హైగా ప్రతి కళాశాలలో నిలవటం జరిగింది మనం గత వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాము మెరిట్ వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు సంపాదించుకోవచ్చు మంచి కళాశాలలో ఎయిమ్స్లో జిప్మర్లు మరియు మంచి మంచి మెడికల్ కళాశాలలో భారతదేశంలో ఉన్నటువంటి బెస్ట్ సెలెక్షన్ చేసుకొని ఆ కళాశాలలో జాయిన్ అయితే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ తగ్గుతుందని నేను వీడియోలో చెప్పాను కానీ నిన్న రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ మొదటి రౌండ్ రిపోర్ట్ సెల సెలక్షన్ లిస్టులో కనుక చూసినట్లయితే దాదాపు ఆరు వందల ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళ కళాశాలలో వాళ్ళ సొంత ఊర్లలో ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపడం జరిగింది వాళ్ళకు నచ్చిన కళాశాలలో స్టేట్ కోటాలోనే వాళ్ళకి ఇడ సీట్ల అలాట్మెంట్ అనేది వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం అయినది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ మెరిట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో జాయిన్ అవుతారా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో జాయిన్ అవుతారా లేకపోతే మన రాష్ట్రంలోనే జాయిన్ అవుతారా అనే దానిపైన వాళ్ళు రిపోర్టింగ్ చేస్తారా చేయిరా అనే దానిపైన మొదటి రౌండ్ తర్వాత మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయటం జరుగుతుంది ఈ మెరిట్ ఉన్న విద్యార్థులు ఎంతమంది మన రాష్ట్రంలో రిపోర్ట్ చేయలేదు వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎంతమంది రిపోర్ట్ చేశారు తెలంగాణలో మంచి మంచి కళాశాలలో గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ మెడికల్ కళాశాల కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకుని నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఎంతమంది తేలుతారు అనే దానిపైన స్లైడింగ్లో ఎంతమంది స్లైడింగ్ పెట్టుకో ఉన్నారు అనే దానిపైన ఓపెన్ కేటగిరీలు కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనకి ముఖ్యంగా మనం ఇప్పుడు చూడవలసింది బీసీ కేటగిరీలో అయితే దాదాపు బీసీఏలో మనం గతం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం బీసీఏలో కట్ ఆఫ్ ఎక్కువగా తగ్గుతుందని నాలుగు వందల అరవై ఐదు మార్కుల వరకు బీసీఏ కటాఫ్ ఎస్వీయూ రీజన్లో బాలాజీ మెడికల్ కళాశాలలో ఉండటం జరిగింది అదేవిధంగా ఏయూ రీజన్లో కూడా గత సంవత్సరం కంటే కూడా ఈసారి ఏ ఏ బీసీఏ అనేది తగ్గడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీల్లో అతి తక్కువ కటాఫ్ ఈరోజు నేను మీకు చూపించాను అతి తక్కువ కటాఫ్ గత సంవత్సరాలతో పోల్చుకుంటే గత మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ కటాఫ్ అనేది నిలవడం జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోల్చుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కేటగిరీ కటాఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా వేరియేషన్ అనేది కనపడుతుంది చాలా చాలా తక్కువగా కటాఫ్ ఉన్నది కాకపోతే విద్యార్థిని విద్యార్థులు చాలామంది కూడా ఈరోజు రేపు రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపల ప్రతి ఒక్కరూ కూడా కళాశాలలో సీటు అలాట్మెంట్ అయిన వాళ్ళు రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ఈ కళాశాలల్లో సీటు అలాట్మెంట్ అయిన వాళ్ళకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే ఈరోజు వీడియో ముందు గడ రావడానికి మెయిన్ కారణం ఎందుకంటే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి ఆ విద్యార్థిని విద్యార్థులు అన్ని డాక్యుమెంట్స్ మాత్రం మీరు తీసుకుని కళాశాలల్లో ఖచ్చితంగా మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది మీకు నచ్చిన కళాశాలలో సీటు రాకపోయినప్పటికీ కంపల్సరిగా మీరు జాయిన్ అవ్వండి స్లైడింగ్లో మనకి ఏ విధంగా ఎంతమంది నాట్ రిపోర్టెడ్ లిస్టులో తేళ్తారో స్లైడింగ్లో ఎంతమంది వేరే కళాశాలకు వెళ్తారో దానిపైన మీరు అనుకున్న కళాశాలలో మీకు సీటు వచ్చే అవకాశం ఉన్నది ఉదాహరణకి ఐదు వందల ఎనభై ఒక మార్కులకి ఎస్వీయూ రీజన్లో ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి కట్ ఆఫ్ నిలవడం జరిగింది ఐదు వందల ఎనభై ఒక మార్కులకి అదేవిధంగా ఆరు వందల ఇరవై ఒక మార్కులకి ఆంధ్ర మెడికల్ కళాశాలలో కటాఫ్ నిలవడం జరిగింది ఈ విధంగా బెస్ట్ మెయిన్ కళాశాలలో గుంటూరులో కావచ్చు రంగరాయలో కావచ్చు కర్నూలులో కావచ్చు మ్యాక్సిమం కటాఫ్ గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం దాదాపు ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో హయ్యెస్ట్ కటాఫ్ను మనం ఈ సంవత్సరం చూసాము కాబట్టి విద్యార్థిని విద్యార్థులు కంపల్సరిగా స్లైడింగ్లో మీరు అనుకున్న కళాశాలలో సీటు రావచ్చు కాకపోతే గత సంవత్సరం కంటే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈ సంవత్సరం కటాఫ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది మీరు కూడా చూస్తుంటారు ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజీల్లో బెస్ట్ కాలేజీల్లో టాప్ ఫైవ్ కళాశాలల్లో ఆంధ్ర మెడికల్ కళాశాల రంగరాయ మెడికల్ కళాశాల గుంటూరు మెడికల్ కళాశాల కర్నూలు ఎస్యు మెడికల్ కళాశాలలో కటాఫ్ అనేది ఈడబ్ల్యూఎస్ మరియు ఓపెన్ కేటగిరీ కటాఫ్ చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి దాదాపు పది ఐదు మార్కుల వరకు ఏదైనా తగ్గే ఛాన్స్ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఆ నాన్ రిపోర్టెడ్ లిస్టు వచ్చిన తర్వాత మాత్రమే రిపోర్టింగ్ స్లైడింగ్లో ఎంతమంది బయట వెళ్తారు అనేది తెలిసిన తర్వాత మాత్రమే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాకపోతే సెకండ్ రౌండ్ లిస్టు రిలీజ్ చేస్తారు పద్నాలుగో తేదీ కానీ పదమూడవ తేదీ కానీ ఈ నెల పదమూడు కానీ పద్నాలుగు కానీ పన్నెండవ తేదీ మీకు నాట్ రిపోర్టెడ్ లిస్టు రిలీజ్ చేయొచ్చు దాని తర్వాత పదమూడు పద్నాలుగో తేదీల్లో ఖచ్చితంగా సెకండ్ రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నది రేపు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కూడా సెకండ్ రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది వీటన్నిటిపైన కూడా కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది అనేది మనకి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల్లో మనకి సెకండ్ రౌండ్లో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుకున్న సీట్ అలాట్మెంట్ లిస్టులో స్లైడింగ్ పెట్టుకున్న విద్యార్థులకి అవకాశాలు దానిపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు మాత్రం మీరు ఇప్పుడున్న మార్కులు ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల ముప్పై రెండు కటాఫ్ ఏదైతే వచ్చిన్నదో ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఎంతమంది వస్తుంది నేను చెప్పిన ప్రకారం మెరిట్ ఉన్న విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి మరియు తెలంగాణకు ఎంతమంది షిఫ్ట్ అవుతారు అనే దీనిపైన మీ కటాఫ్ ఆధారపడి ఉంటుందని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను మెరిట్ ఉన్న విద్యార్థులు వాళ్ళ వాళ్ళ లోకల్ కళాశాలలో వాళ్ళకు నచ్చిన కళాశాలలో మన రాష్ట్రంలోని స్టేట్ కళా కోటాలో ఎక్కువ మంది జాయిన్ అవటం వల్ల ఈ కటాఫ్ అనేది ఈ సంవత్సరం పెరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకంతా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు మీరు వేచి ఉండాలి ఇకపోతే రిపోర్టింగ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్సు మీరు తీసుకువెళ్ళి కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను చాలామంది కూడా కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు చ డాక్యుమెంట్లు ప్రాపర్గా తీసుకెళ్ళట్లేదు ముందుగా మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకున్నా క్యాష్ తీసుకెళ్తే మీరు అక్కడ డీడీ తీసేదానికి డీడీలు అడుగుతారు మీకు కళాశాలలోనే బ్రాంచ్ కూడా ఉండొచ్చు మీకు బ్యా సంబంధించిన ఏ ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంకు కానీ ఏదైనా బ్రాంచ్ కూడా గవర్నమెంట్ కళాశాలలో ఉండే అవకాశం ఉన్నది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా తెలియజేసేదామంటే రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు మీరు కళాశాలలో ఫీజును మీరు క్యాష్ రూపంలో తీసుకెళ్తే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది క్యాష్ రూపంలో అయితే కౌన్సిలింగ్లో కొద్దిగా ఎక్కువ త్వరగా పనులు అయిపోతున్నాయి డీడీ తీసేదానికి చాలా టైం ఎక్కువ పడటం వల్ల కౌన్సిలింగ్లో విద్యార్థులకు లేట్ అవుతూ ఉంది మార్నింగ్ వెళ్ళిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటలకి కౌన్సిలింగ్ నుండి బయట వస్తున్నారంటే దీన్ని బట్టి మీరు ఏ విధంగా కౌన్సిలింగ్కి మనం ఉదయం వెళ్ళిన వాళ్ళు రాత్రి సాయంత్రం ఐదు గంటలకు వస్తున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అన్ని మీ సర్టిఫికేట్స్ నీట్ ముందుగా హాల్ టికెట్ కంపల్సరీగా కావాలండి కళాశాలలో అడుగుతున్నారు నీట్ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాసేందుకు పోయినప్పుడు అడ్మిట్ కార్డు అంటారు ఆ అడ్మిట్ కార్డు కావాల్సి ఉంటుంది స్కోర్ కార్డు కావాలి నీట్ స్కోర్ కార్డు తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ కావాలి టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ నుండి టెన్త్కి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి మీ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మీ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకెళ్ళండి ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఆధార్ కార్డు జిరాక్స్ కూడా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా బాండ్లు గురించి చాలామందికి డౌట్లు ఉంటుంది కళాశాలలో ఏ ఏ బాండ్లు తీసుకుంటారు మేము ముందుగా తీసుకెళ్లాలా వద్దా అని చాలామందికి సందేహాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు బాండ్లు మాత్రం కళాశాలలోనే ఫ్రీ ఫార్మేటెడ్ అక్కడే మీకు ఫ్రీ ఫార్మేటెడ్లు వాళ్ళ కళాశాలలోనే తీసుకోవటం జరుగుతుంది కాబట్టి మీరు బాండ్లు బయట నుండి అయితే తీసుకోవా వెళ్ళాల్సిన అవసరం లేదు కళాశాలలోనే ఫార్మేట్ ఉంటుంది కళాశాల వాళ్ళే మీకు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉండవచ్చు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు బాండ్లు గురించి మీరు జస్ట్ మీరు సర్టిఫికేట్లు ఫీజు తీసుకెళ్తే ఈ బాండ్ల వ్యవహారం అంతా కళాశాల వాళ్ళే చూసుకుంటారు డీడీలు మాత్రం తీసేదానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి డీడీ తీసేదానికి క్యాష్ తీసుకెళ్తే మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరిగా మీరు తీసుకెళ్ళండి నాన్ లోకల్ విద్యార్థులకి గతంలో నేను చెప్పినట్లుగా వాళ్ళ యొక్క నాన్ లోకల్ మైగ్రేషన్ సర్టిఫికేటు తర్వాత వచ్చేసి వాళ్ళ పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేటు తర్వాత వాళ్ళు మా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి లోకల్ సర్టిఫికేట్ మీరు ఏ యొక్క రెసిడెన్స్ మీ ఏ యొక్క లోకల్ ప్రాంతానికి చెందినవారో ఆ యొక్క ప్రాంతానికి చెందిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కరూ కూడా ఈ డాక్యుమెంట్స్ వెంటబెట్టుకుని వెళ్ళి మీరు కౌన్సిలింగ్లో రేపు మధ్యాహ్నం అంటే పదకొండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాలుగు గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడండి మీకు కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది స్లైడింగ్ ముఖ్యంగా చెప్పాలండి స్లైడింగ్ పెట్టుకునే వాళ్ళకి ఈసారి సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చున్నారు మీ అంతటి మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం సీట్ అలాట్మెంట్ చే చేశారు కాబట్టి మీరు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు స్లైడింగ్లు వెళతారా లేకపోతే వెలరా అనేది ఖచ్చితంగా మీరు తెలియజేయాలి తెలియజేస్తేనే ఒకవేళ మీరు స్లైడింగ్ అని పెట్టుకున్నట్లయితే కంపల్సరిగా వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళను అనే దానికి కుదరనే కుదరదు కంపల్సరిగా మీరు స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ కళాశాలలో మీరు ప్రయారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీ తదుపరి కళాశాలలో మీకు సీటు వస్తే స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళంతా కంపల్సరిగా వెళ్ళాలి స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు ఒకవేళ మేము స్లైడింగ్ వద్దనుకుంటే వాళ్ళు మీ యొక్క అభిప్రాయం ప్రకారం మీరు ఆ కళాశాలలోనే ఉండేదానికి అవకాశం ఉంది గతంలో అయితే మీరు స్లైడింగ్ పెట్టుకొని నచ్చని కళాశాలగాన మళ్ళీ వస్తే మేము అక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటామంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు మీకు నచ్చిన కళాశాలలోనే ముందున్న కళాశాలలోనే మీరు ఉండే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అట్లా కానే కాదు మీ ఇష్ట ప్రకారం మీరు స్లైడింగ్కి వెళ్తానంటే ఆటోమేటిక్గా మీకు స్లైడింగ్లో వేరే కళాశాల వస్తే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ఆప్షన్స్ పెట్టుకోండి కాబట్టి కౌన్సిలింగ్ అప్డేట్స్లో జాగ్రత్తగా స్టెప్ వేయండి మనకి మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నాన్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత దానిపైన మీకు ఏ కేటగిరీకి ఎక్కడ వరకు కట్ ఆఫ్ నిలవచ్చు అనేది ఒక అంచనా నేను తెలియజేస్తాను కాబట్టి ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు